చివరి వాక్యం కాసకృత్యున ఆచార్యో మన్యతే అన్నాడు అదే కదా ఇక్కడ చెప్పాడు ఆచార్యో మన్యతే ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి అస్మరజ్జుడు జీవబ్రహ్మల ఏకత్వాన్ని అంగీకరిస్తూనే అలా అంగీకరిస్తూనే వాటి మధ్యలో కార్యక్రమ సంబంధం ఉండాలని చెప్పాడు అంతే కదా అస్మరజ్జుడు అస్మరజ్జుడు జీవబ్రహ్మ ఏకత్వాన్ని అంగీకరిస్తున్నాడు అంగీకరిస్తూనే వాటి రెండింటి మధ్యలో కార్యకరణ సంబంధం ఉండాలంటున్నాడు కార్యమనే జీవుడు కారణమనే బ్రహ్మ అనే ఆ సంబంధం ఉండాలంటున్నాడు ఆ రకంగా చెప్పాడు ఇది భేదాభేదవాదం ఇక సిద్ధేహ అని అతని నిబంధన ద్వారా తెలుస్తుంది ఇది ప్రతిజ్ఞ నేను చేశాను అంటాడు ఆ నిబంధన ద్వారా తెలిసిపోయింది ఇరవైలో విజ్ఞానాత్మ ఏవ దేహేంద్రియ మనోబుద్ధి సంఘాత ఉపాధి సంస్కార ఇత్యాదిగా ఔడులోం చెప్పాడు ఏమని ఔడులోం చేత భేదాభేదాలు రెండూ కూడా అంగీకరించడం అనేది అక్కడ ఏదైతుందో అది సరి అనేది కాదు కాబట్టి తిరస్కరించడం అయింది ఏ బంధావస్థలో బద్ధుడు సంసారంలో బద్ధుడు చచ్చిన తర్వాత ముక్తుడు అని అని చెప్పాడు చచ్చిన తర్వాత ముక్తి ఎందుకు అవుతాడంటే వీడు సాధన చేస్తే కదా ధ్యాన జ్ఞాన సాధనాలు చేస్తే ఆయన చెప్పాడు అది ఇక్కడ చివరి భాషల్లో ఏమన్నాడు ఇక్కడ అత్యవ పరమాత్మన అనేనాపి విజ్ఞానాత్మ భావేన అవస్థానాత్ ఉపపన్నం ఇదం అభేద అభిధానమితి కాశకృత్స ఆచార్యో మన్యతే అని చెప్పాడు అంటే పరమాత్మ ఎలాంటి ఎటువంటి మార్పులకి లోను కాకుండా పరమాత్మ ఎటువంటి మార్పులుకి లోను కాకుండా మారకుండా జీవాత్మ అవుతున్నాడు జీవాత్మ అవుతున్నాడు అని అని భగవత్పాదులు యొక్క శంకరాచార్యుల వారి యొక్క మతానుసారం బాధనాయుడు ఈ ముగ్గురాచార్యని వైయుక్తియుక్తితో వర్గీకరించి అంటే అస్మదాచారుడు ఎలా చెప్పాడు ఔడులోమి ఎలా చెప్పాడు వీడిద్దరికంట వీళ్ళు భిన్న భిన్న అభిప్రాయాలు చూపించారు కదా చూపించారు కానీ అక్కడ కృ కాశకృత్యుడిది భాష్యకాలకి దగ్గరగా ఉందని తెలుసుకున్నాం అయితే పరమాత్మ ఆ పరమ పరమమైన మోక్షస్థితిలో ఆ పరమమైన మోక్షస్థితిలో బ్రహ్మాత్మ ఏకత్వం జరుగుతుంది కదా ఆ ఏకత్వం ఎందు అందరికీ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ గుర్తించాల్సింది అభేదము భేదాభేదవాదు చెప్తున్నారు అస్మరథుడు ఔడులోమి కాశకృష్ణుడు కాశకృష్ణుడు సరే అస్ ఆ వాళ్ళిద్దరూ భేదాభేదవాదం చెప్పినా అభేదంలో ఏకత్వాన్ని అంగీకరించారు అది గుర్తుంచుకోవాలి మిగతా విషయంలో మనం విభేదిస్తాం కానీ అభేదంలో ఏకత్వాన్ని ఒప్పుకున్నారు కదా ఆ ఏకత్వాన్ని అంగీకరించారు అందువల్ల అందరూ ఏకాభిప్రాయులే కదా అస్మరజ్జుడు ఔడిలోమి కాశకృష్ణుడు అందరూ ఏకాభిప్రాయులే ఈ విషయంలో ఈ రకంగా తెలుస్తుంది ఆ వేదంలో కావున మనం వేదాంత సూత్రకర్తల యొక్క కాలంలో ఈ యొక్క బాధురాయణుడు సూత్రాలు రచించారు కదా ఆయన సమయంలో ఆయన కాలంలో అయిన ముక్తావస్థలోనైనా ఉన్న ఆత్మ బ్రహ్మము నుండి పరిపూర్ణంగా అన్యంగా మరియు అసామాన్యంగా విశ్వసించే రామానుజాయ మతము ఆ వ్యాప్తి లేదని సంపూర్ణంగా తెలుసుకోవాలి ఆ కాలంలో ఈ రకంగా అయినా అభేదవాదమే ఉండేది అంతేగాని రామానుజాచాలు ఏం చెప్పాడు బద్ధావస్థలో అయినా ముక్తావస్థలో అయినా బద్దావస్థులైనా ముక్తావస్థులైనా ఆత్మ బ్రహ్మము నుండి సంపూర్ణంగా అన్యము అన్నాడు వేరు అన్నాడు వేరు అని చెప్పి మళ్ళీ అసమాన్యం అన్నాడు అసమాన్యం అంటే అంగి అంగభావం చెప్పాడు ఏ అంశి అంశభావం మమే మాంసో జీవలోకే జీవభూత సనాతన నా అంశలే జీవులు అని అన్నాడు అది అసమాన్యం కదా పురుషశక్తుల్లో కూడా వస్తుంది కదా హంశ అంశీ భావం పురుషుడి యొక్క ముఖాలు శీర్ష పురుష సహస్రాక్ష పాదాన్ని హంసలుగా చూపిస్తాడు ఇలా హంశీ అంశ భావము ఏదైతే ఉందో అది అసామాన్యం అన్యము అందులో విశిష్ట అద్వైతం అని రామానుజాచార్యులు పూర్తి అభేదాన్ని ఒప్పుకోలేదు ఔడిలో మీ అస్మదాచారులు ముక్తావస్థలో పూర్తి అభేదాన్ని చెప్పారు రామానుజాచ చెప్పలేదు అంటే అర్థమేమిటి దీని గురించి ఐదు వందల యాభై ఐదు సూత్రాలు ఎక్కడ కూడా రామానుజాచార్యులు డిస్కషన్ చేసిన వాదం ఎక్కడ లేదు అంటే పూర్వకాలంలో రామానుజాచారుది ఏ మాత్రం కూడా ఒక వెంట్రుకు వాసు కూడా లేదు కొత్తగా కనిపించిన ఒక విదేశీయ మతం లాంటిది మాట కొత్తగా కనిపెట్టింది అందువల్ల అంతేకాకుండా అప్పుడు వేదాంతాలైందు ఆత్మలన్నీ కూడా శాశ్వతంగా ఉన్నతుడు లేదా తక్కువ స్థాయికి చెందిన దైవానికి సేవకులు అని ఎక్కడ కూడా లేదు అది చాలా గొప్పది ఇక్కడ ఈ రెండు మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి ఆ రోజుల్లో వేదాంతుల్లో వేదాంతులు అంటే దృష్టి గెలవాళ్ళు సూపర్ సైన్స్ జానం గెలవాళ్ళు అలాంటి వాళ్ళు ఆత్మలన్నీ కూడా సర్వాత్మలు శాశ్వతంగా ఉన్నతులు అని కానీ లేదా తక్కువ స్థాయికి సంబంధించిన సేవకులు దాసులు దాసులు అనే పదాలు ఎక్కడ వినిపించవు ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఏ సూత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ ఎక్కడ ఉండదు అది గుర్తుంచుకోవాలి ఆక్షేపం మీ వారు చెప్పండి నన్ను విధానమే తత్ ఆక్షేపం పూర్వపక్ష ఓయి వినాశనాన్ని చెప్పేదే కదా వినాశనాన్ని చెప్పేదే కదా అంటున్నాడు ఏ ఎలాగా ఏతేభ్యో భూతేభ్యో సముత్య తాన్యే అనువినశ్యతి నా ప్రేత్య సంజాస్తి కథం ఏ తభేద అభిదానం అవేదం గురించి ప్రశ్నిస్తున్నాడు ఆక్షేపకుడు జీవుడు ఈ పంచభూతాల నుండి ఈ పంచభూతాల నుండి పైకి లేచి వాటి వెంటనే నశించిపోతాడు దేహభావం నుండి విముక్తుడయ్యాక ఫలానా విశిష్ట రూపాలు ఉండవు అని కదా బృదాన్ని చెప్పింది జీవుడు పంచభూతాల నుంచి పైకి లేచి ఏ పైకి లేచి వాటి వెంటనే తొరిగిపోతాడు దేహభావం నుండి విడుదలైపోతాడు విడుదలయ్యాక పలాన నామము రూపము అని ఉండవు కొత్త కొత్త కదా దేహభావం నుంచి విడుదలైపోద్దా ఏ అయిపోతాడు అని అక్కడ వినాశనాన్ని చెప్తుంది కదా అణు అని చెప్తుంది కదా వినాశనాన్ని చెప్తుంది కదా కథం ఏతత్ అభేద అభిధానం ఏ రకంగా అభేదాన్ని చెప్పింది అని అంటారు వినాశనాన్ని చెప్తుంటే అని అడిగాడు సమాధానం నైష దోష ఈ దోషం లేదు ఎందువల్లంటే విశేష విజ్ఞాన వినాశ అభిప్రాయం ఏతద్ వినాశ అభిధానం నా ఆత్మ ఉచ్చేదాభిప్రాయం ఈ వినాశవచనం జ్ఞానము నశిస్తుందని చెప్పడమే కానీ ఆత్మే నశించిపోతుందని చెప్పడం కాదు విశేష ఏదైతే ఏదైతుందో అది ఆ విశేష జ్ఞానం నశిస్తుందనే కానీ వినాశ వినాశవచనం ఏదైతుందో విశేష జ్ఞానం ఏమిటి దేహేంద్రియ ఉపాధులతో కూడుకున్న విశేష జ్ఞానం ఆ విశేష జ్ఞానం తిరిగిపోతుంది ఉపాధి కోల్పోయింది అంతేగాని ఆత్మీయ నశిస్తుందని కాదు విశేష జ్ఞానం నశిస్తుంది అని అక్కడ చెప్పింది అంటున్నారు శంకరాచార్య గారు చెప్పి అత్రైవా అర్థం ఏమిటి సుషిప్తులో వదిలిపెట్టి సుక్షుప్తిలో వదిలిపెట్టి నాశనమైనట్లే కైవల్యంలో మోక్షంలో కూడా అలాగే అవుతుంది విశేష జ్ఞానం పోతుంది చెప్పాడు కదా ముందు కదా ఆత్మ పోదు అలాగే ముక్తిలో కూడా అంతే అర్థం అత్రైవ మా భగవాన్ ముమోహన్నా ప్రేత్యా సంజాస్తి ఇది పర్యనయుజ్య స్వయమేవ అంతరస్య అంతరస్సర్శితత్వాత్ పూజ్యులైన నువ్వు భగవాన్ అంటే భగవంతుడా ఏ పూజ్యుడా నువ్వు నా ప్రేత్యా సంజాస్తి అని చెప్పి నన్ను చేయుకు అన్నాడు అక్కడ వాక్యం ఏమొచ్చింది నా ప్రేత్యా సంజాస్తి విముక్తికి ఫలాన అనా అనే విముక్తికి ఫలానా అని వాళ్ళ వాళ్ళ నామరూపాలు ఉండవు విముక్తులు ముక్తులు అని కదా నువ్వు చెప్పావు అంటే దా చెప్పిన తర్వాత ఏమన్నాడు రెండు ఒకటి పదముళ్ళు పూజ్య భగవంతుడా నువ్వు నా ప్రేత్యా సంస్తి చచ్చిపోయిన తర్వాత వారికి నామరూపాలు ఉండవు అని చెప్పి నన్ను మోహింప చెయ్యకు అన్నాడు మోహింప చెయ్యకు అని అలా చెప్పాడు అలా చెబితే ఇత్ అని ఎదురు ప్రశ్న వేశాడు అక్కడ మధ్యలో పూర్వపక్షి ఎదురు ప్రశ్న వేస్తే స్వయమేవ శృత్యర్థ అంతరస్య దర్శితత్వాత్ శృతి చేత స్వయంగా మరొక అర్థం ఉంటుందని చూపించింది ఇంకో అర్థాన్ని చూపించింది ఎలాగా సభ అరేహం మోహం బ్రవీమి అవినాశీవా అరే అయమాత్మా అనుచిత్తి ధర్మ మాత్ర సంసర్గస్త్వస్య భవతి అని చెప్పాడు చనిపోయిన తర్వాత నామరూపాలు అనేవి ఉండవు అని నన్ను మోహింప చేయకో అని అక్కడ ప్రశ్నించాడు ఆ గురుగారు చెప్తుంటే అలా మోహింపు చేయకండి అని అది చెప్తే అలా ఎదురుప్రసిన వేశాడు గురువుగారిని ప్రశ్న వేయగానే శృతి చేత స్వయంగా ఇంకొక అర్థాన్ని ఉంటుందని అక్కడ దానికే చూపించింది ఆ దానికి ఇంకొక అర్థాన్ని చూపించడేమని సభ అరే అహం మోహం బ్రవీమి ఓయి నేను మోహకరమైన వాక్యాన్ని పలకలేదు అని చెప్పింది శృతే మళ్ళీ అర్థాన్ని చూపించింది అరే అహం మోహం బ్రవీమి నా సవా అరే అహం మోహం బ్రవీమి నేను మోహకరమైన వాక్యాన్ని చెప్పడం లేదు పలకలేదు అని చెప్పింది ఏం చెప్పింది మళ్ళా అవినాశీవా అరే అయమాత్మ అనుచిత్తి ధర్మ మాత్ర సంసర్గస్థితి అంటే ఈ ఆత్మ వినాశనం పొందడానికి తగు తగిన హేతువు లేదు రయ్యా అది నేను చెప్పాను అన్నాడు నేను మోహకరమైన వాక్యం చెప్పలేదు అవినాశీవా అరే అయవాత్మ ఈ ఆత్మ ఎటువంటి వినాశనం పొందుతుందని చెప్పడానికి తగిన హేతువు లేదు కారణం లేదు అది అవినాశి కేవలం దీనిని దీనిని మాత్రా మాత్రా స్పర్శ అంటే ఇంద్రియాల ద్వారా విషయాల యొక్క సంబంధం ఉంటుందని చూపించింది ఇక్కడ అది అవినాశి అది వినాశనం పొందుతుంది ఆత్మ అని చెప్పడానికి ఎక్కడ కారణం లేదు అది అవినాశి అయితే కేవలం దీనికి ఏం జరిగిందంటే మాత్రాస్పర్శలు అంటే ఇంద్రియ సంస్పర్శ ఇంద్రియాలు విషయాలు యొక్క సం సంబంధాలు కేవలం కలిగి ఉంది ఆ ఇంద్రియ విషయాలతో సంబంధం తెగిపోవడమే అక్కడ నాశనం అవి నాశనం అవుతాయి ఆత్మ మాత్రం నాశనం అవుతుందని ఎక్కడా లేదు అయ్యా బాబు నేను అదే చెప్పాను నీకు నేను మోహం చేయలేదు నేను మోహింప చేయలేదని చెప్పింది శృతే మోహింప చేయలేదని చూపించింది చూపించి ఇది వృధారణ్యకం నాలుగు ఐదు పద్నాలుగు మాధ్యందిని పాఠం అందులో వచ్చింది ఆ వాదన శిష్యుడికి ఏ భవతి ఈ విషయాన్ని ఇలా చెప్పినట్లు అవుతుంది ఏమని కూటస్థ ఏవ అయం విజ్ఞానగణ ఆత్మా నాస్య ఉచ్ఛేద ప్రసంగోస్తి ఎందువల్లంటే ఆ ఆత్మ కూటస్థ నిత్యమే విజ్ఞానగణ ఆత్మ ఇది అంటే విజ్ఞానపు ముద్ద అంటే తెలివి ముద్ద ఎరుకు ముద్ద అని అర్థం ముద్దు ముద్దు పేర్లు దానికి ఎరుకన్నా జ్ఞానం అన్నా తెలివన్నా ఒకటి అర్థం అలాంటి స్వభావం గల ఈ కూట నిస్థానిత్యమైనది నచించే ప్రసక్తే లేదు ఎక్కడ చెప్పలేదు నేనేమి నేను మోహం పెట్టలేదు అని ఇక్కడ అర్థమైంది కదా మాత్రాభితూ అస భూతేంద్రియలక్షణాభి అవిద్యాకృతాభి అసంసర్గో విద్య భవతి ఇక్కడ మాత్ర సంసర్గ అన్నాడు కదా తస్య భవతి అని ఇక్కడ భూతేంద్రియ రూపాలతో మాత్రలు మాత్రలు అంటే ఇంద్రియాలు కదా స్పర్శలు అంటే శబ్దస్పర్శ రూప రగింధాలనే తన్మాత్రలు కదా ఇంద్రియాలు ఇలా భూత భూతేంద్రియ రూపంతో భూతేంద్రియ రూపాలైన మాత్రలతో అవిద్యచేత సంబంధం ఏర్పడుతుంది అవిద్యాకృతాభి అవిద్యచేత కలిగిన సంబంధం అది అసంసర్గో భవతి విద్య చేత అసంసర్గం అవుతుంది విద్య చేత సంబంధం తొలుగుతుంది అవిద్య చేత సంబంధం కలిగి ఉంటుంది విద్య చేత సంబంధం తొలగిపోతుంది ఎందువల్ల సామగ్రి అంతా దాని తత్వం ప్రకృతి నా స్వరూపం ప్రకృతికి విలక్షణమైనది ఇది అవినాశి అది వినాశి అని తెలిసిపోతుంది ఎందుకంటే నిత్యం సంఘటనలు చూస్తున్నాం వినాశి కాకుండా అవినాశిగా ఉండట్లేదు కదా ఈ వినాశంతో కూడుకున్న ఉపాధులు ఏ ప్రకృతితో తయారయ్యాయో ఆ ప్రకృతిని విడిపోతున్నాయి తొలగిపోతున్నాయి నిలబట్టం లేదు అందువల్ల అది ప్రత్యక్షం అది ప్రత్యక్షం సర్వలోక ప్రసిద్ధం అన్ని మతాలు అలాగే చెప్తున్నాయి కానీ ఆత్మ వినాశి అని చెప్పడానికి అవకాశం లేదు కానీ ఏంటంటే అది అనుభవ రూపకంగా మనకు తెలియబడుస్తుంది ఎందుకంటే వినాశం అవుతూ 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 పూర్తి వినాశం అవుతుంది కానీ ఒక్కసారి వినాశం అయిపోదు ప్రకృతి రూపమైన దేహాలు వినాశం అవుతూ 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 అవుతుంది బాల్యం నుంచి కౌమారం నుంచి బాల్యం నుంచి యవ్వనం యవ్వనం నుంచి కౌమారం కౌమార్ నుంచి ముసలితనం ఇలాగ వినాశనం అవుతూ 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 సస్తుంది పూర్తిగా వినాశనాలు చూస్తున్న పరిణామాన్ని చూచేవాడు ఏకరూపుడే ఉన్నాడు ఇది అనుభవంలో ఉన్నప్పుడు చచ్చిద్దత వాడిపోతాడంటే అర్థం ఉందయ్యా సూత్రుడు చావుడు అవినాశి అంటున్నాడు అవినాశ్ అంటున్నాడు అవినాశి కాబట్టే మళ్ళా పుడతాడని ప్రతి ఒక్కడు నమ్ముతున్నాడు జన్మ ఉందని అంటే జన్మలు పొందుతుంది ఉపాధి రూపకంగా ఉన్న దాని చేత జన్మ పొందుతుందని కానీ నిజంగా వాడు అజుడు జన్మ లేనివాడు ఉపాధి వస్తున్నది ఉపాధి పోతున్నది ఉపాధి రహితమైన ఆత్మ ఎప్పుడూ అది నిర్విశేషంగా నిర్విషయంగానే ఉన్నది కదా ఆకాశంలో ఉపాధిలు వస్తునే పోతున్నాయి ఒక ఆకాశంలో ఒక కుండ పోనీ అండి కులాలు రెడీగా ఉన్నాడు ఇంకో కొండ చేయడానికి అంటాం ఇంకో కుండ వస్తే ఇంకో ఆకాశం పుట్టింది అనుకుంటాం మళ్ళా ఆకాశం పుట్టించిందిరా బాబు మొన్న పోయింది ఇంకో ఆకాశం మళ్ళీ పుట్టింది ఇది భ్రాతి ఒక్కొక్క ఆత్మ ఒకటి ఉంటే ఇంకో ఆ ఆత్మ ఒక్కొక్క ఒక ఉపాధి పొందడానికి వెయిటింగ్ చేస్తుంది కానీ ఆత్మ ఒక్కటే ఆకాశవత్తు ఒక కుండ పోతే కొండలో ఉన్న ఆకాశం కూడా చచ్చి పోయి మళ్ళీ కుండ వస్తే ఆకాశం మళ్ళా కొత్త జన్మ పొందిందిరా అంటే అంత భ్రాంతు ఒకే ఏకరూపుడైన ఆత్మ ఈ కుండల రూపకంగా ఉన్న ఉపాధి పొందితే మళ్ళా పుట్టినట్టు ఉపాధి పోతే చచ్చినట్టు అదే తప్పయ్యా శృతులు అలా చెప్పలేదు ఆకాశవత్తు సర్వవ్యాపి ఏకత్వంతో కూరుకున్నది ఏ ఉపాధులు ఆ రకంగా అవిద్య చేత చూస్తున్నాయి విద్య చేత ఉపాధి సంసర్గం తొలగిపోతుంది సంసర్గ అభావే చకృతస్యా విశేష విజ్ఞానస్ అభావాత్ నా ప్రేత్యా సంజా అస్తి ఇది ఉక్తమితి ఆ సంబంధం లేకపోతే దానివల్ల కలిగే విశేషాలు ఏ సంబంధం ఆ భూత మాత్ర సంస్పర్శతో కూడుకున్న సంబంధం లేకపోతే దానివల్ల కలిగే విశేష విజ్ఞానము లేకపోవడం చేత నా ప్రేత్యా సంజ్ఞాస్తి అని ఇక్కడ చెప్పింది చనిపోయిన తర్వాత నామరూపాలు పోతాయి అని అంతేగా ఆత్మీయ నామరూపాలు పోతాయని కాదు